నెల రోజులుగా వర్షాలు లేక రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి వాగులు వంకలు పొంగి పొరలడంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది గత నెలలో కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పంట నష్టం జరగగా నెల రోజులుగా వర్షాలు లేక రైతులు కొంత ఇబ్బందులు పడ్డారు వేసిన పంటలు చేతికి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల కోసం రైతులు ఎదురు అయితే రెండు రోజులుగా వర్షం దంచి కొడుతుంది వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం సిరికొండ మండలం తుంపల్లిలో ఐదు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురవగా చీమన్పల్లిలో ఐదు పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇందల్వాయి మండలం గన్నారంలో ఐదు పాయింట్ రెండు మూడు సెంటీమీటర్ల వర్షం సిరికొండలో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్లు దర్పల్లిలో నాలుగు పాయింట్ ఐదు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ముప్కాలులో మూడు పాయింట్ ఎనిమిది ఐదు సెంటీమీటర్లు కమ్మర్పల్లిలో మూడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్లు డిచ్పల్లి మండలం కోరట్పల్లిలో మూడు పాయింట్ ఒకటి సున్నా సెంటీమీటర్ల వర్షం కురిసింది జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు జిల్లాలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రజలు సైతం వర్షాల వల్ల బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది భారీ వర్షంతో బిక్కనూరు మండలం నలభై నాలుగవ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి వాగు పొంగి పొర్లడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ వర్షానికి పలు చోట్ల వరి పంట నీట మునిగింది